ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే పాపులేషన్ 14,01,638 మంది పాపులేషన్ ఉన్నారు. ఇందులో ఎస్సీలు 19.92, ఎస్టీలు 14.22, ఓసీలు 11.78, మైనార్టీలు 8.6, బీసీలు 44.34% మంది ఉన్నారు. పాపులేషన్ ఆఫ్ ఓసీ ఎంత అంటే 165,164 మంది ఓసీలు ఉంటే పాపులేషన్ ఆఫ్ బీసీ 621,612 మంది బీసీలు ఉన్నారు. ఈ 165,164 మందికి ఏమో 2 సీట్లు వచ్చినాయి. 621,612 మంది ఉన్న మందికేమో గుండు 0. ఇది అవుట్ ఆఫ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఓసీస్ 2, ఎస్సీస్ 2, ఎస్టీ 1, బీసీ 0. 621,612 పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు ఖమ్మం జిల్లాలో 0, ఒక్క సీటు కూడా లేదు. యాజ్ వి కంపేర్ ఈస్ట్ వైల్ ఖమ్మం డిస్టిక్ 942,312 బీసీలు ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 942,000 మంది బీసీలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ ఎమ్మెల్యే లేడు, 0. అదే మొత్తం ఖమ్మం జిల్లాలో, మొత్తం ఖమ్మం జిల్లాలో 297,000 మంది ఓసీలు ఉంటే 3 సీట్లు వాళ్ళకు. సీటు కూడా ఇవ్వలేదు, కనీసం గెలవడం పక్కకు పెడితే సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తే ఆ పార్టీలు, ఏ పార్టీ అయినా కూడా, అవి బీసీల పార్టీలు కాదు కదా, వాళ్ళ కోసం పెట్టుకున్న పార్టీలు కాబట్టి మీకు ఇయ్యి. మనం పార్టీ గుర్తుల కోటేస్తాం కదా, పార్టీ గుర్తుల కోటేస్తాం కాబట్టి మనం ఇట్లుంటది అన్నట్టు కాత. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఇక చాలా మంది మిత్రులు అన్న మా గురించి చెప్పు, మా గురించి చెప్పు అని చెప్పని అంటా ఉన్నారు చాలా మంది. సో ఒక్కసారి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సోదరులారా. సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో అందరి గురించి మాట్లాడదాం, అందరి గురించి మాట్లాడదాం, ఒక్కొక్క కాస్ట్ గురించి, అందరి గురించి మాట్లాడదాం. ఒక క్లియర్ విషయం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి, ఎన్నికలు జరిగిన 52 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు, 1947 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క వ్యక్తి కూడా, ఎందులో నాయి బ్రాహ్మణులు, వీళ్ళని మంగలి అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పడం. అయితే ఈ నాయి బ్రాహ్మణులు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి మండలికి పోలే, అసెంబ్లీకి పోలే, పార్లమెంటు పోలే, ఎక్కడ లేదు, ప్రాతినిధ్యమే లేదు. ఒక్క చట్టసభకు కూడా ఇప్పటి వరకు ఒక్క నాయి బ్రాహ్మణుడు పోలే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 297,000 మంది ఉన్నటువంటి ఓసీలు ముగ్గురు పోయారు. 3 ఓపెన్ సీట్లు ఉంటే, 3 జనరల్ సీట్లు ఉంటే ముగ్గురు పోయారు కదా ఓసీలు. మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నాయి బ్రాహ్మణుల జనాభాని కేసీఆర్ ఎంత అని చెప్పిందంటే 3,09,798 మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తేల్చిరు. మరి ఎవరా నాయి బ్రాహ్మణులు ఇంతకు? అంబేద్కర్ చెప్పిండు కదా, అధికారానికి దూరంగా ఉండే జాతులన్నీ అంతరించిపోతాయని చెప్పిండు కదా. మరి ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి పోయిర్రు. మీ నాయి బ్రాహ్మణులు అంటే మంగళి వాళ్ళ దాంట్లో సగం కూడా లేరు. వీళ్ళు 14 మంది పోయిరు. మరి వీళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మండలి, అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగు పెట్టలే. ఎస్, అడిగే పెట్టలే అందులో. ఇంకా గమ్మత్ విషయం, మరి ఎవరు వీళ్ళు, ఎవరు ఈ నాయి బ్రాహ్మణులు, ఎవరు నాయి బ్రాహ్మణ సోదరులారా? ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉంటే మీ నాయి బ్రాహ్మణ గ్రూప్లో షేర్ చేయండి. నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం, మీ దోస్తులు ఎవరైనా నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటే, మంగళి సోదరులు ఎవరైనా మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.
మీరు ఈ వీడియో కూడా జర కొద్దిగా కీలకమైనటువంటి అంశమే. ఈ వీడియోని ఇగో ఇట్లా షేర్ అనుకోటికి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ సాబ్, రుణమాఫీ గురించి అన్ని మాట్లాడతా బాయ్ సాబ్, కానీ ఒక్కసారి అన్ని కుదరాయి కదా, ఒక్కొక్కటి ఒక్కటి మాట్లాడదాం. రైట్. ఇక్కడ నాయ్ బ్రాహ్మణులు ఎవరంటే, నాయ్ బ్రాహ్మణుల సోదరులారా, మనం ఇక్కడ ఓట్లు మా నాయ్ బ్రాహ్మణ సంఘానికి ఏమిస్తాం, ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా, మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి నాయ్ బ్రాహ్మణ సోదరులారా, మీరెవరో చెప్తా ఉన్నా. క్రీస్తు పూర్వం మూడు వందల అరవై రెండు సంవత్సరం అంటే క్రీస్తు బుట్టలే అప్పటికి, అంటే ఏసు క్రీస్తు బుట్టలే అప్పటికి, అప్పటికి బుట్టలే. మగధ సామ్రాజ్యం మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి, మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మానంద, మహాపద్మానంద ఈయన. ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా అయిండు, చక్రవర్తి ఎట్లా అయిందంటే ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది క్షవరపరమైనటువంటి సపర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఈయన ఉండేది. ఎవరు? ఈ మహాపద్మానంద. ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు, ఈ వీళ్ళు ప్రతిరోజు అవమానించి ఈయనకున్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు, ఈ కుటుంబాన్ని అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మానంద. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు, అందరు రాజులను ఓడించి చక్రవర్తి అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి. చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు, సామంత రాజులు ఉంటారు, సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి, చక్రవర్తి. అందుకని చక్రవర్తి గొప్పోడు. అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా ఉందరికేనా, ఇటీవల మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు, రామడుగు కరీంనగర్ జిల్లా రామడుగు కాడ ఇటీవల కాలంలో ఒక బయటపడ్డది, ఏది ఇది పురాతన విగ్రహం, పురాతన విగ్రహం బయటపడ్డదోటి. ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం నాటిది, అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు, మహాపద్మానంద మంగలి, ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు, కేవలం అవమానించినందుకు. ఈ మహాపద్మానంద ఎంత సంపన్నుడో తెలుసా, లక్ష కోట్ల కిలోలు, లక్ష కోట్ల కిలోలు, కిలోల బంగారం, బంగారం ఈయన దగ్గర ఉండే. ఈ బంగారాన్ని గంగానది అంతర్భాగాన దాచిపెట్టిండు అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. సరే అది పక్కకు పెడితే, మరి నాయ బ్రాహ్మణ సోదరులారా, ఈయన ఎరికేనా మీకు ఎప్పుడన్నా, ఈ మహాపద్మానంద మీకు ఎరికేనా, మీ చరిత్ర మీకు తెలుసా, నాయ బ్రాహ్మణ సోదరులు ఎవరన్నా చూస్తూ ఉంటే, ఎవరన్నా ఉంటే ఇక పెన్షన్ల కాడు ఉన్నాం మనం, ఎవరికన్నా ఈ మహానందుడు ఒక ఆయన ఉన్నాడు, మా మహాచక్రవర్తి ఉన్నాడని తెలుసా, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క నాయ బ్రాహ్మణుడు చట్టసభకే పోలేదు ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇంకా గమ్మతి విషయం చెప్పన్నా మీకు, మహానందుడు ఉన్నాడు కదా చక్రవర్తి, ఆ చక్రవర్తిని ఆ చక్రవర్తులను అంతం చేసి వీళ్ళు చక్రవర్తులుగా తయారయ్యారు మంగళవాళ్ళు అని చెప్పి వీళ్ళని మొత్తం అంటరానోలుగా చిత్రీకరించారు. మంగళవాళ్ళని చిత్రీకరిస్తే స్వాతంత్రానికి పూర్వం
స్వాతంత్రానికి పూర్వం వీళ్ళు నాయి బ్రాహ్మణులు షెడ్యూల్ క్యాస్ట్కు ఉండే, ఎస్సీగుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్లకు ఈ ఎస్సీ హోదా కూడా దక్కొద్దని స్వాతంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేసిరంటే బీసీఏలా కలిపేసారు, మిమ్మల్ని బీసీఏలా కలిపేసారు. కలిపేసింది ఎప్పుడంటే అనంతరామన్ కమిషన్, అనంతరామన్ కమిషన్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలకేం తీసుకొచ్చి, అంటే స్వాతంత్ర పూర్వానికేమో ఎస్సీలు ఉండే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్సీలు కాదు వీళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పి జనరల్ కేటగిరీలు వేసారు. ఇంకా మిమ్మల్ని జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన తర్వాత అనంతరామన్ కమిషన్ వచ్చి లేదు లేదు వాళ్ళు అన్యాయానికి గురవుతారని బీసీఏలకు తీసుకొచ్చారు. మళ్ళీ ఇగో ఇది మీ చరిత్ర. ఈ పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి కర్ణానిది ఒక మంగళోళ బిడ్డ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్, స్టాలిన్ మంగళోళ బిడ్డ. వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో, మనం ఏం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో, ఆలోచన చేసుకోరు. బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు వీళ్ళు, ఎందుకంటే షాపులకు వచ్చే ప్రతిఒక్కరికి ముచ్చట చెప్పొచ్చు, బాగా ప్రభావితం చేయగలుగుతారు. ఒక రాజు కత్తి అనేది ఒక రాజు చేతిలోనే ఉంటది, అది మీ చేతిలో ఉంది, అది మీ చేతిలో ఉంది కత్తి. కేవలం రాజులు మాత్రమే పడతారు కత్తులు. ఆ మహానంద దగ్గర నుంచి, పద్మానంద దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణానిది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరు సంఘాలు పెట్టుకొని పెద్ద లీడర్ దగ్గరకు పోయి అయ్యా నేను సంఘం అధ్యక్షుని అనడు బంద్ చేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది. ఎంత చిన్నదనుకుంటున్నావు మగధ సామ్రాజ్యం అంటే, పాట్నా, కలకత్తా, ఇటు రాజస్థాన్, గుజరాత్, ఇవన్నీ కలిపితే మగధ సామ్రాజ్యం ఈ కరీంనగర్ జిల్లా దాకా చాలా పెద్దది. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.